యూనియన్ మన గరే వెంకటేశ్వర గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కోవిడ్-19 ఒక మహమ్మారి అయినటువంటి కరోనా వ్యాధిగ్రస్తులుగా ఊరు పడకుండా మరి ఎవరు కూడా జనాల మధ్యలో తిరగకుండా ఉండేదానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధించింది కాబట్టి వాళ్ళందరికీ కూడా బయట తిరగకుండా ఉండేదానికి కూరగాయలు పంపిణీ కార్యక్రమం ఈరోజు మన ముఖ్య అతిథిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శాసనసభ్యుడి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుకుమార్ రెడ్డి గారి ఒక ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు సుకుమార్ రెడ్డి గారు వీరందరి అధ్యక్షతన ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా కూరగాయలు కానీ లేకపోతే రైతులు పండించేటువంటి కూరగాయలు కానీ ప్యాడీ కానీ లేకపోతే మరో ప్రజలకు కానీ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థలు కానీ అనేక రాజకీయ పార్టీలు కానీ అనేక వ్యక్తిగత వ్యాపార సంస్థలు కానీ అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు చేయడం అనేది చాలా గర్హనీయము. ఇంకా ముందు కూడా కొరవలు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి చేయాలా. అదేవిధంగా రైతులు పండించినటువంటి కూరగాయలు ఎక్కడా కూడా మరి దెబ్బతినకుండా ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి మార్కెటింగ్ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతి కూడా మరి అపార్ట్మెంట్లు కానీ లేకపోతే పల్లెలకు కానీ ఏ రైతు పండించిన పంటకు దెబ్బతినకుండా ఈ విధంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయడం అనేది వారికి నిజంగా ఆ రైతులు కానీ వ్యాపారస్తులు అందరూ కూడా రుణపడి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఒకరిని చూసి ఒకరు పోటీ తత్వాన్ని ఏర్పరచుకుని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒక సేవా దృక్పథంతో పనిచేసి అందరికీ కూడా మనం ముందుండి ఒక మంచి ఆలోచనతో పోవాలని మీ ఒక్కరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.